Namaste, welcome to AB channel. Irojman video intente Bundy servicing kitchetapudu. Nenu eme maite mistakes chesanu gatamlo. Ippudu dani elanti corrections chesukunanu anedi meeku brief ga telichepothunanu. So man video nachinatlayite last varaku chusi like cheyandi and tappakunda subscribe cheyandi. Naaku koncham supportive ga untundi. So బండి కొన్న కొత్తలో మనకి ఒక 5 సర్వీసెస్ 3 సర్వీసెస్ 4 సర్వీసెస్ అనేవి బండివి ఫ్రీగా ఇస్తారు సో ఆ టైంలో మనం ఫ్రీ సర్వీసెస్ చేయించుకుంటాం ఎలాంటి మనీ పే చేయకుండా సో తర్వాత ఏమైతే ఉందో అక్కడ వరకు ఏ ప్రాబ్లం లేదు ఫ్రీ సర్వీసెస్ చేయించుకునే వరకు ఏ ప్రాబ్లం లేదు తర్వాత మనం మనీ పెట్టుకొని సర్వీస్ చేయించుకునేటప్పుడు వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తాం నమ్మేసి నేనైతే నమ్మేశాను నమ్మేసి బాగా చేస్తారు నాకున్న ఒపీనియన్ ఏంటంటే బాగా చేస్తారు ఎలాంటి పార్ట్స్ అక్కడ మిస్ అవ్వవు చాలా నీట్గా లోపలంతా ఓపెన్ చేసి చేస్తారని నేను అనుకునేదాన్ని సో అది రాంగ్ అని నాకు ఇప్పుడు ఈ వీడియోలోనే తెలిసింది ఎందుకంటే నాకు తెలిసిన ఒక మెకానిక్ దగ్గరికి ఇప్పుడు నేను ఆయన షాప్ దగ్గరికి వచ్చాను మీరు చూస్తున్నది ఆయన షాపే ఆయన విజయ్ అని చిన్న మెకానిక్ షాప్ పెట్టుకుని చేస్తున్నారు సో ముందుగా మనం నమ్మాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళనే చిన్న మెకానిక్ షాపుల దగ్గర వీళ్ళకి పని రాదు అని చెప్పి కొంతమందికి ఒపీనియన్ ఉంటుంది అది చాలా మిస్టేక్ అండి ఎందుకంటే ఇప్పుడు షోరూంలో మనం బండి ఇస్తే వాడికి రోజుకొచ్చి ఒక 100 బండ్లు దాకా సర్వీస్ చేయమని వస్తాయి సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్ట్గా చేసేసి అసలు ఓపెన్ చేయకుండా పైపైన్ క్లీన్ చేసి బ్రేకులు అవి చూసి ఇచ్చేస్తారు సో ఇలాంటి వాళ్ళైతే అంటే చిన్నగా ఏదైతే స్టార్ట్ చేసుకుని పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర మనం ఈ సర్వీసింగ్ చేయించుకున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే బండ్లు రోజుకొచ్చి ఒక బండ్లు రెండు బండ్లు లేకపోతే మూడు బండ్లోనే ఉంటాయి సో ఆ బండ్లకి వాళ్ళు చాలా నీట్గా చేస్తారు చాలా పని చాలా జాగ్రత్తగా చేస్తారు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి నీట్గా చేసిస్తే నెక్స్ట్ టైం మన దగ్గరికే వస్తారు కదా అని చాలా జాగ్రత్తగా చేస్తారు అదే షోరూంలో అయితే కనుక వాళ్ళకి చాలా బండ్లు వస్తాయి బండ్లు వస్తాయి కానీ వాళ్ళు లెక్క చేయరు సో ఇది నేను చేసిన మిస్టేక్ అయితే సో ఈయన దగ్గర నేను తీసుకొచ్చిన తర్వాత బండి మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ డస్ట్తో నిండిపోయింది అసలు కనీసం మినిమం పైపైన్ క్లీన్ చేసేది కూడా వాళ్ళు షోరూమ్ వాళ్ళు క్లీన్ చేయలేదు ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు లోపల ఓపెన్ చేస్తే ఒకవేళ నేను ఎప్పుడు సర్వీస్ అనేది 2 మంత్స్కి 3 మంత్స్కి చేయిస్తూనే ఉంటాను ఓపెన్ చేసి చూసినప్పుడు ఇది కొన్నప్పుడు ఉన్న డస్టే అలాగా చూడండి లేకపోతే ఇంత డస్ట్ లోపలికి అంట పట్టడం అనేది జరగదు చాలా డస్ట్ అండ్ ఇంకా ఆయిల్ అంతా లీక్ అవ్వడం ఇవన్నీ మిస్టేక్స్ వాళ్ళు చేసిందనమాట సో నాకు చాలా అనిపించింది అనవసరంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ 4 ఇయర్స్ ఇది మా మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ 4 ఇయర్స్ బ్యాక్ నాకు అమ్మ లేదు కానీ అమ్మ జ్ఞాపకంగా నేను దీన్ని చాలా అపరూపంగా చూసుకుంటున్నాను సో దాన్ని అనవసరంగా వాళ్ళ చేతిలో పెట్టానని నేను చాలా బాధపడ్డాను సో ఇవి ఎయిర్ ఫిల్టర్స్ ఇది పోయింది దీని ప్లేస్లో ఒక దీంతో పాటు గ్యాస్ కట్ అవి 2-3 పోయినవి అవన్నీ కూడా కొత్తగా తెప్పించి ఆ రోజే వేశాను వేయించాను ఆయనతో సో బండి సర్వీసింగ్ చేస్తున్న అంతసేపు కూడా నేను దగ్గరే ఉన్నాను మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే షోరూముల దగ్గరికి బండి సర్వీస్ చేయమని గుడ్డిగా వెళ్ళకండి ఇలాంటి చిన్నగా ఏవైతే షాప్స్ ఓపెన్ చేసుకుంటారో మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడికే రావాలని నేను సజెస్ట్ చేయను మీకు తెలిసిన వాళ్ళ షాపుల్లో తెలిసిన వాళ్ళ దగ్గర కాసేపు టైం వెచ్చించి కాసేపు ఆ బండి దగ్గర ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది మీకు టైం ఉంటే కనుక దగ్గరుండి చేయించుకుంటే మంచిదని నేను మీకు ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను ఇది పూర్తిగా నా ఒపీనియన్ మాత్రమే దీన్ని పాటించమని నేనైతే చెప్పను సో ఎందుకంటే నేను నష్టపోయాను కాబట్టి చెప్తున్నాను అనమాట సో ఇలాగే మనం వాడేస్తూ ఉంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే పైపైన వాష్ చేసేసి నీట్గా ఫోమ్ పెట్టేసి షైనింగ్ వచ్చేలా బండి చేసి ఇచ్చేస్తే మన నాకేమనిపించేది అంటే అమ్మ కొత్త బండిలా ఇచ్చారు చాలా బాగుంది చాలా బాగా చేశారని అనుకున్నాను ఇప్పుడు ఈయన ఓపెన్ చేసి ప్రతి పాట్ని నాకు చూపిస్తే తప్పించి నాకు నేనేం మిస్టేక్ చేశాననేది నాకు తెలియలేదు సో అందుకు నేను మీకు చేస్తున్న సజెషన్ తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి చిన్న మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బైక్ని సర్వీసింగ్ చేయించుకొని
వాళ్ళకి కొంచెం బాగుంటుంది, మనకు బట్టి కూడా చాలా నీట్గా అవుతుందని నేను చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను. ఆ తర్వాత ఆయనే దగ్గరుండి వాటర్ సర్వీస్ కూడా చేయించారు. సో ఆయన ఎక్కడ ఉంటారు ఏంటి అనేది కూడా నేను ఇస్తాను. ఏలూరు సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఆయన డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈ వీడియో లాస్ట్లో కూడా ఆయన షాప్ అనేది నేను పెట్టాను. సో దగ్గరుండి, ఆయన దగ్గర ఇది లేదు వాటర్ సర్వీస్, సో ఆయనే తీసుకువెళ్ళి నా బండిని వాటర్ సర్వీసింగ్ చేసి ఫోమ్ పెట్టారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. సో బండి కొనుక్కున్న వాళ్ళు, యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి బండి గురించి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఒక వ్యక్తిని నమ్మేసి, మనం షోరూమ్ వాళ్ళని నమ్మేసి మనం వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు అంతగా చేయరు. అది దాని గురించి తెలుసుకుంటే ఇది చేసావా చేయలేదా, ఇది ఏంటి ఇక్కడ ఇలా ఉందని మనం అడగగలుగుతాం. నేను చేసిన మిస్టేక్ అదే, నేను అడగకుండా వాళ్ళు బండి పైపైన చూసి. సో మనకి మినిమం తెలిసి ఉంటే కనుక, నాలెడ్జ్ కొంచెం అయినా ఉండుంటే కనుక, ఏంటి ఇది ఇలా చేశారు అలా చేశారు, ఈ వైర్ ఏంటి ఇలా ఉంది, ఇక్కడ ఏంటి క్లీన్ చేయలేదా అని మనం అడగగలుగుతాం. సో అది నేను చేసిన మిస్టేక్. సో ఫైనల్గా మన బండి అయితే ఇలా ఉంది. అడ్రస్ ఎక్కడంటే, ఏలూరు సరౌండింగ్స్లో పాత బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళేదారిలో భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని పక్కనే ఆనుకొని హోండా ఆటో వర్క్స్ అని చిన్న బడ్డి కొట్టు ఉంటుంది. సో ఇందులో ఆయన మెకానిక్ సామాన్లన్నీ పెట్టుకొని వర్క్ అయితే చేస్తున్నారు. చాలా బెస్ట్గా చేశారని నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. సో విజయ్ గారు చాలా థ్యాంక్ యూ, నాకు చాలా వివరంగా బండి గురించి కూడా వివరించారు. సో మీకు నచ్చితే కనుక తప్పకుండా సర్వీస్ చేయించుకోండి. ఈ నెంబర్ని కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.